ప్రపంచ క్రీడా దినోత్సవం సందర్భంగా చీరాల ఎన్ఆర్ఎన్పిఎం ఉన్నత పాఠశాల నుండి ఫిట్ ఇండియా ర్యాలీని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా చీరాలలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ర్యాలీ అనంతరం స్కూల్ ప్రాంగణంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులతో యోగా వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు అనగా ఆగస్టు 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు ఫిట్ ఇండియా మూమెంట్ అనే ఒక ప్రోగ్రామ్ను లాంచ్ చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారత జనులందరూ అంటే భారత జాతి మొత్తము శారీరకంగా కూడా ఫిట్నెస్తో ఉండి మంచి ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కానీ అలాగే మానసిక ఆరోగ్యం కానీ పొందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో స్కూల్స్లోనూ కాలేజీలోనూ యూనివర్సిటీస్లోనూ అలాగే అన్ని రకాలైనటువంటి ఇన్స్టిట్యూట్స్లో కూడా ఆఫీసులలో కూడా ఈరోజు ఈ సందర్భంగా ఫిట్ ఇండియా సందర్భంగా ర్యాలీలు అలాగే యోగా చిన్న ఎక్సర్సైజ్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా మనం చీరాల పురపాలక సంఘం పరిధిలో ఎన్ఆర్పిఎం గ్రౌండ్స్లో ఈరోజు అన్ని స్కూల్స్ విద్యార్థులందరినీ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ఫిట్ ఇండియా మూమెంట్ సందర్భంగా ఒక అందరికీ అవేర్నెస్ కల్పించడం కోసం శారీరక శ్రమ కూడా చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ప్రజల్లో కూడా అవగాహన రావడం కోసం ఒక ర్యాలీని ఏర్పాటు చేశాం. ఈ ర్యాలీ తర్వాత ఇక్కడ ఈ గ్రౌండ్లో అందరి చేత ఎక్సర్సైజ్ కూడా చేయించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు యాంత్రిక జీవనంలో శారీరక శ్రమ అనేది తగ్గిపోయింది. అలాగే స్కూల్ పిల్లల్లో కూడా కొన్ని కార్పొరేట్ స్కూల్స్ చూస్తే చాలా చోట్ల గ్రౌండ్స్ కూడా లేకుండా పోయినాయి. అందువల్ల ఇది అందరికీ మళ్ళీ ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.